తిరిగి వార్తలకు స్వాగతం. కృష్ణపట్నం ఓబులాయిపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి భూమిని ఇచ్చిన రైతులకు చెక్కులు పంపిణీ చేశారు పొదలకూరు డిప్యూటీ తహసీల్దార్ మురళి. 62 మందికి గాను 94 లక్షల రూపాయలు అందజేసినట్లు చెప్పారు ఆయన. కృష్ణపట్నం ఓబులాయిపల్లి రైల్వే లైన్ నిర్మాణం కోసం భూములిచ్చిన పొదలకూరు మండల రైతులకు నష్టపరిహారం కింద చెక్కులు పంపిణీ చేశారు. పొదలకూరు డిప్యూటీ తహసీల్దార్ మురళి 62 మంది రైతులకు 94,53,000 రూపాయల నగదు చెక్కులను అందజేశారు. మొత్తం 26.74 ఎకరాల అసైన్డ్ భూములను రైతులిచ్చారని, ఎకరాకి 3,90,000 రూపాయలను నష్టపరిహారంగా ఇచ్చామని ఆయన చెప్పారు. అధ్యాపకుల నిరసనలు, విద్యార్థి సంఘాల ధర్నాలతో విక్రమసింహపురి విశ్వవిద్యాలయ పరిపాలనా భవనం అట్టుడికింది. ఓవైపు వీసీ తీరును అధ్యాపకులు నిరసించగా, మరోవైపు రిజిస్ట్రార్ను తొలగించాలంటూ విద్యార్థి సంఘాలు ధ్వజమెత్తాయి. దీంతో యూనివర్సిటీ భవనంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అధ్యాపకుల నిరసనలు, విద్యార్థి సంఘాల ఆందోళనలతో విక్రమసింహపురి విశ్వవిద్యాలయ పరిపాలనా భవనం అట్టుడికింది. డిగ్రీ పరీక్షల ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలతో యూనివర్సిటీ వీసీ వీరయ్య కమిటీ వేశారు. కమిటీ పలువురు ఉద్యోగులను విచారించి 3 ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. ఈ విషయంపై సీరియస్గా స్పందించిన ఉద్యోగులు వీసీతో గొడవకు కూడా దిగారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు కట్టుకుని పరిపాలనా భవనం ఎదుట నిరసన చేపట్టారు. మెమోలను వెనక్కు తీసుకోవాలంటూ మండిపడ్డారు. ఒక నోటీస్ ఇవ్వాలి, ఎవరైతే విచారణను ఎదుర్కోబోతున్నారో వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వాలి. అలాంటి నోటీస్ లేకుండా అప్రజాస్వామికంగా అన్డెమోక్రటిక్గా ఒక కమిటీని ఏర్పాటు చేసి 3 అధికారుల్ని దొంగల్లాగా చిత్రీకరించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి సో బలవంతంగా రూములో కూర్చునిపెట్టి వాళ్ళ దగ్గర రిపోర్ట్ రాయించుకోవడం, ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇది పద్ధతి కాదు. మరోవైపు ఉద్యోగులకు మద్దతు పలికిన వివిధ పార్టీల విద్యార్థి సంఘాల నేతలు ధర్నాకు దిగారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు శ్రావణ్, హాజీ, టీఎన్ఎస్ఎఫ్ నేతలు తిరుమల నాయుడు, ఏబీవీపీ, సిపిఎం తదితర పార్టీల నేతలు రిజిస్టార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీ వీరయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై స్పందించారు వీసీ వీరయ్య. మీడియాతో మాట్లాడిన ఆయన, యూనివర్సిటీ నిబంధనల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని అన్నారు. పరీక్షా ఫలితాల అవకతవకలపై కమిటీ వేశామని, వారి విచారణల ప్రకారమే నోటీసులు ఇచ్చామన్నారు. నోటీసులకు సమాధానం చెప్పకుండా ధర్నాకు దిగడం సరికాదన్నారు. ఎగ్జామినేషన్ సెక్షన్స్ తోటి అనేక సంవత్సరాలు అనుబంధం కలిగి ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేశారు, రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ను బేస్ చేసుకుని వాళ్ళకి మెమో ఇవ్వడం జరిగింది. వాళ్ళు మెమోకి రిప్లై ఇవ్వకుండా ఆ మెమోస్ మీరు వెనక్కి తీసుకోమని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది న్యాయం కాదు అని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మొత్తానికి జిల్లాకే తలమానికమైన విక్రమసింహపురి యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందుతున్నారు విద్యార్థులు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ నేతలు. కరెంట్ ఆఫీస్ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన పీసీసీ ఉపాధ్యక్షులు ఆనం వివేకానందరెడ్డి వైఎస్ఆర్ ఆశయాలు చిరస్మరణీయమన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు కాంగ్రెస్ పార్టీ నేతలు. కరెంట్ ఆఫీస్ సెంటర్లోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసిన నేతలు ఆయన ఆశయాలను గుర్తు చేశారు. పీసీసీ ఉపాధ్యక్షులు ఆనం వివేకానందరెడ్డి, డీసీసీ అధ్యక్షులు కొడలూరు ధనుంజయరెడ్డి, కార్పొరేటర్ ఆనం రంగమయ్యరెడ్డిలు మాట్లాడారు. మరణించేంత వరకు తను నమ్మిన పార్టీ కాంగ్రెస్లోనే వైఎస్ఆర్ ఉన్నారన్నారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం దురదృష్టకరమని చెప్పారు. అనంతరం ఎన్ఎస్యువైలో తిరిగి చేరిన ముజీర్ను పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు ఆనం వివేక, ధనుంజయరెడ్డిలు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు వీరు. 2009లో ఎలక్షన్ మేనిఫెస్టోలో వారు ఎలక్షన్ ప్రసంగాల్లో చెప్పారు. తదుపరి జరిగినటువంటి పరిణామాల్లో వారు లేకుండా పోవడం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోవడం, ఇవన్నీ ఒక్క వ్యక్తి లేని దాని వల్లే జరిగింది. అది ఒక చరిత్ర. వారుంటే ఒక చరిత్ర, వారున్నది ఒక చరిత్ర, ఈరోజు వారు లేనిది కూడా ఒక చరిత్రలాగే తయారైపోయింది. రాష్ట్ర కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం వద్ద, ఏ విగ్రహం అయితే మా సొంత నిధులతో ఏర్పాటు చేశామో ఆ విగ్రహం వద్ద మా నివాళులు అర్పిస్తూ ఆయన పట్ల మాకున్నటువంటి గౌరవాన్ని, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్ని తెలియజేసేదానికి ఈరోజు వారి విగ్రహం వద్దకు వచ్చి వారి యొక్క 66వ జయంతి ఉత్సవాలని జరుపుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ,
కోవూరు మైథిలి సెంటర్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోవూరులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 66వ జయంతిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మైథిలి సెంటర్లోని వైఎస్ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టుదలకు మారుపేరు వైఎస్ అని కొనియాడారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సుబ్బారెడ్డి, మల్లారెడ్డి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా రైతుల మీద దృష్టి పెట్టలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రైతాంగం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. అన్ని వర్గాల వారి మీద దృష్టి పెట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకం చరిత్రలో ప్రజలెవరూ కూడా మరిచిపోలేని పథకం. అది ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఆ పథకాన్ని పెట్టి పేద ప్రజలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా జీవించిన ఏకైక వ్యక్తి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కొనియాడారు. వైఎస్ జయంతిని పురస్కరించుకుని టీపీ గూడూరులో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమం టీపీ గూడూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్దనున్న వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే పరమావధిగా వైఎస్ జీవించారని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవారికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నాటి పరిపాలన ఇంకెప్పుడూ రాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అందుకనే ఎవరం కూడా పాపం చాలా మంది అనుకుంటూ ఉన్నాం 2009 అధికారంలోకి రావాల్సింది, అధికారంలోకి రాలేకపోయామని చెప్పి బాధపడుతున్నాం. 2014 రాజశేఖర రెడ్డి గారు కూడా 1999 అధికారంలోకి వస్తాను అని చెప్పి భావించడం అందరూ ఊహించాం. కానీ ప్రతిపక్షంగా 5 సంవత్సరాలు ఉన్న తర్వాత 2004 తెలుగుదేశం పార్టీకి కనీసమైనటువంటి స్థానాలు లేకుండా అధికారాన్ని కైవసం చేసుకుని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పారు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్. వైఎస్సార్ 66వ జయంతి సందర్భంగా గాంధీ బొమ్మ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నేతలు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 66వ జయంతి సందర్భంగా నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు నేతలు. సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పోలుబేన అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు, నేతలు పాల్గొని పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అనిల్, వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెంది 6 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన లేని లోటు తీరనిదని, రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ జగన్ని ముఖ్యమంత్రిని చేసి వైఎస్సార్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ ప్రాంతానికి మేము వెళ్ళినా కూడా ఒక పొరపాటు చేశాము, నమ్మాము, హామీలను చూసి మోసపోయాము, తప్పు చేశాము అనే పరిస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా వచ్చారు. అయినా సరే మా అందరి తరఫున పోరాడేదానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పి ఒక భరోసా ఈరోజు ప్రజల్లో కూడా బలంగా ఈరోజు వస్తూ ఉంది. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు సాధించుకుంటాం. రాజన్న రాజ్యాన్ని ఖచ్చితంగా రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈసారి ఖచ్చితంగా అధికారం తీసుకొస్తాం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి లేని లోటు తీర్చగల వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. వైఎస్సార్ 66వ జయంతి సందర్భంగా కరెంట్ ఆఫీస్ సెంటర్లోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. కరెంట్ ఆఫీస్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, దేశం గర్వించదగ్గ నేత వైఎస్ఆర్ అని అన్నారు. ఆయన లేనిలోటు తీరదన్న కోటంరెడ్డి, వైఎస్ ఆశయాలను కొనసాగించగల సత్తా జగన్మోహన్ రెడ్డికే ఉందని చెప్పారు. వైఎస్ఆర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కార్పొరేటర్లు నేతలు ఉన్నారు. ఈ దేశంలో ఈరోజు ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ సంక్షేమ పథకాల బాట పడుతున్నారంటే, సంక్షేమ పథకాల వైపు ప్రజలను మరల్చారంటే దానికి ప్రధాన కారణం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారు. రాజశేఖరరెడ్డి గారి మీద అపారమైన నమ్మకంతో మరో 5 ఏళ్ల పాటు రాజశేఖరరెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ప్రజలు ఓటేస్తే గెలిచిన 3 నెలలకే రాజశేఖరరెడ్డి గారు విధివశాత్తు మళ్ళీ రాని లోకాలకి వెళ్ళిపోయారు మనల్ని వదిలిపెట్టి. మరి ఈనాడు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఒక సమర్థ ప్రతిపక్ష నేతగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ఆశయ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయేదానికి పనిచేస్తున్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.